हाय अंडी, वेलकम बैक टू प्रियास कुक बुक। इवाल नेनु चूपिंचेदी एग् दोस। जनरल गा मीरु एग् दोसनी एला चेसुकुंटारु? उल्लिपाय एंडु मिर्चुलतो ఎర్రకారం చేసుకొని దాంతో ఎగ్ దోస వేసుకుంటాం కదా। కానీ ఈ ఎగ్ దోస కొంచెం డిఫరెంట్। ఎర్రకారం ఏమీ చేయక్కర్లేదు, కానీ దోస మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది। ఇంతకీ మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది। మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్। హియర్ కమ్స్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్, పండు మిరపకాయ పచ్చడి। దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు పోసి కలుపుకుంటూ పల్చగా చేసుకోండి। మరీ పల్చగా అక్కర్లేదు, స్ప్రెడబుల్ కన్సిస్టెన్సీ ఉంటే చాలు। ఇదిలా కలుపుకున్నాక పెనం మీద దోస వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టేయండి। ఆ దోస మీద బటర్ని, ఈ పచ్చడిని, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని గుడ్డును కూడా కొట్టి పోసుకోండి। పచ్చడి వేసుకున్నాం కదా, సాల్ట్ ఎందుకు అనుకోకండి, కొంచెం సాల్ట్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది। ఇక వీటన్నిటిని ఇలా కలుపుకుంటూ దోస మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి। ఇలా దోస మీద వేసి కలుపుకోవడం కష్టం అనుకుంటే వీటన్నిటిని మనం ముందుగానే గిన్నెలో వేసి కలిపేసుకుని తర్వాత దోస మీద వేసి స్ప్రెడ్ చేస్తే ఈజీగా ఉంటుంది। నా బటర్ ఇంట్లో చేసింది అండి, అందుకే తెల్లగా ఉంది। ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అంటారా, ఆప్షనలే, అవి వేయకపోయినా చెల్లుతుంది। దోసంతా ఇలా స్ప్రెడ్ చేసే వరకు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోండి। ఇక ఇప్పుడు అంచులపైన కూడా బటర్ వేసి మంట మీడియంలోకి మార్చుకుని పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లి ఎగ్గని కుక్ అవనివ్వండి। ఇలా కొంచెం కుక్ అయ్యాక దోసని రెండో వైపు కూడా తిప్పుకుంటే ఎగ్ చక్కగా ఉడుకుతుంది। అంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ దోస రెడీ। సో మీకు ఎలా అనిపించింది ఎగ్ దోస, నచ్చిందా? అయితే ఓ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే।